ఉమ్మడి ఖమ్మం జిల్లా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఎండాకాలంలో సెలవులు ప్రకటించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బుక్కే రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీడీపీఓ ఆఫీస్ ఎదుట అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో బుక్కే రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీలకు, హెల్పర్లకు, పిల్లలకు అందరికీ వేసవి కాలంలో సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని, అంగన్వాడీ సెంటర్లకు ఇవ్వాల్సిన పాత బకాయిలు మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు దాహార్తి తీర్చేలా నీటి సౌకర్యం కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న స్టేషనరీ బిల్లులు, గ్యాస్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సెంటర్లో స్థానిక సమస్యలు అన్ని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ శకుంతల, నాయకులు వీరన్న, సారమ్మ, రాధ, రాజేశ్వరి, జయశ్రీ, సుజాత, భద్రమ్మ పాల్గొన్నారు. ఇప్పటి వరకు మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మన గొంతులు అరిసి 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 శకుంతల గారు ఇంతకుముందు గీర ఎట్లా పోయిందో గొంతు, అట్లా మనం అంతా కూడా యువకులుగా యువతులుగా ఉన్నప్పుడు ముసలు కూడా అయిపోయారు. అవునా? మీకు పిల్లలు, వాళ్ళకు వాళ్ళకు పిల్లలు, మనవరాలు కూడా పుట్టారు కనుక మన సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఎందుకు కాలేదు? ప్రభుత్వాలు మారుతున్నాయి, ఓట్లు వేస్తూ ఉన్నాం, అటు గవర్నమెంట్ మారుతుంది, మహాప్రభు మా సమస్యలు తీర్చండి అని చెప్పేసి మనం అర్జిస్తూ ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. గతంలో అనేక ప్రభుత్వాలు పోరాటం చేస్తే అంగన్వాడీల మీద, ఆశా వర్కర్ల మీద గుర్రాలతో తొక్కించుకొని ఈరోజు పోరాటం నిలబెడితే అడ్రస్ లేకుండా పోయినటువంటి చరిత్ర ప్రభుత్వాలకు ఉంది. మొన్న కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా మనకు ఇబ్బందులు గురి చేస్తే, కనీస వేతనాలు సరిగా అమలు చేయకపోతే, అదేవిధంగా మనకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే మిమ్మల్ని కూడా బొంద పెడతామని చెప్పేసి హెచ్చరించి మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణం కూడా ఈరోజు అంగన్వాడీ అక్కలు సమిష్టిగా పోరాటం చేసినందుకే ఆ ప్రభుత్వం వెనక్కు తగ్గిందని చెప్పేసి మనం ఈ రోజున సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, మనం అనుకుంటాం 3 నెలలే కదా అయిందన్న, 2 నెలలే కదా.